నా వెనక మాలుండే అధ్యక్ష ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరి కోసం నన్ను ఏమైనా చేస్తాను లేదంటే చేస్తాను. పోరాటంలో పోయేదేం లేదు గోచి తప్ప. ఈ పగటి పూట మీకేం తాగించలేను. కప్పు టీ తప్ప తప్పట్లు. రాత్రికి మందు ఉందా? అయితే ఓకే. ఇదిగా మల్లికా సర్బత్ మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు. ఒకటి పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళిపోవాలా? చూడు, పాలు చిక్కకుండాలా, టీ చక్కకుండాలా, కావాలంటే ఒక లవంగ మొగ్గు ఎక్కువ వేసుకో. ఏ పిల్లి మొగ్గు వేసుకోద్దా? ముద్దిచ్చే పిల్లవే, పిల్ల మొగ్గు వేసుకో. ఒరే చంటి, నువ్వు మాలి చేసుకో. చూడు, ఈ టీ ఇక్కడ వేసుకో, నా టీ అక్కడ వేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోద్ది. అరే అంటే అర్జెంట్, టైం లేదు. టైం నీకు లేదు, నాకుంది. 7:30 జోకలేక ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళాలా? దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఎచ్ లో హైదరాబాద్ వెళ్ళాలా? దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమో వెళ్ళాలా? ముందు నువ్వు బోర్ కొడతావు కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు. కూర్చోరా బాబు, నాకు ఢిల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నిన్ను కాదని పిల్లి పెంటకి చేస్తానంటే అర్థం ఏంటి? కాబోయే మినిస్టర్ నన్ను కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుది. టీ కొట్టు, నాకు టీ కొట్టు. నేను కొట్టమన్నది కన్ను కాదు టీ. ఇంత పోటుగాడి నేను ఇక్కడ ఉండగా అది నీ కన్ను కొట్టిందా? ఏ నీ కన్ను కొట్టిందా? ఇదిగో అల్లం టీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సితగొట్టి చేసి తెస్తాను. పాలు పెసలు గుమ్మ పాలు అంతేనా? ఏం చేస్తున్నారు నువ్వు? మసాజ్ ఎవరికి? నాకా దానికా? నేను అలాగే వెళ్ళొత్తాను, వేరాలు పోతాయి. మంచిది, మరి నువ్వు అలాగే వెళ్ళిరా. ఎల్రా, రాత్రికి వచ్చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్ కెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తున్నాను. నొక్కించాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే చంటే, ఇప్పుడు ఎలా గీస్తావా గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నాయి 7 అయింది, బాకీ తీర్చావా నువ్వు? నిన్నేమన్నా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది. బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇస్తాలే. రారేరా బ్యాంక్ రాణిక, అసలు రేణుకా రాణి బ్యాంకే కదా. అవును, వెళ్ళండి వెళ్ళండి. ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి, ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపోండి. ఎక్కడా మూర్తి? కర్మం కర్మం, వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను. దేనికైనా ఆనించి దంచమని ఇంటే కదా. ఇదిలో ఎంత ఆనందం ఉండో ఎన్నమో, ఎంత గురువాయిరప్పనే. మూర్తి, ఇవాళ బోండాల సైజ్ ఏమిటి? ఎంత పెద్దవిగా ఉన్నాయి. రాత్రి గుడ్డ తీసి బయట పెట్టారు, అందుకని తెలుసుకు మంచి బాగా ఉబ్బి పని చూసుకోరా. అండి మీ పని చూసుకోండి. చూసుకుంటా. పాలకుంటి, వస్త్రం పొడు, వస్త్రం సరుకు మీద వస్త్రం పొడు. వస్త్రం అక్కడ కాదే, ఇక్కడ ద్రౌపది మాన సంరక్షణ వస్త్రం. ఓణి నేను కేరళ కుట్టియాను, ఇది నమ్మడే సంప్రదాయం. నేను ఓణి వేసుకుంటే నీకు బోణి కాదు. అంటే వచ్చే వాళ్ళందరూ నా ఇడ్లీ కోసం, బోండా కోసం, దోశ కోసం కాదంటావా? నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లబ్ధి ఉండో, నీకు జ్ఞానం ఉండో. ఓస నీ అమ్మ కడుపు మాట చెప్పిందే చెప్పి తిప్పి 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 చెబుతున్నావు కదా పాలకుట్టి. మగ్గురు రాంబాబు కొరుస్తున్నారు. ఏటా వరియు వరియు. ఎరా పక్కడా మూర్తి, టిఫనే ఉంది, ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు, మేల బోండా ఉండు, మధ్యలో వడ ఉండు, కీలే ఇడ్లీ ఉండు. నువ్వు నోరు ముసుకుని ఉండు. ఏ పకోడి పిండేస్తున్నా, ఎలా జాగ్రత్త. పైన ఎన్ని తెల్లపడిపోయినాయి గురు, కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి. కాలుస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి, అన్ని సరిగ్గా పంపు. చూడు చూడుగా పంపుతాను. పంపుదు గారి, కానీ సరుకు మీద వస్త్రం వేయి. వస్త్రం వేయిదే. సరుకు మీద వస్త్రం వేసినా దస్త్రం వేసినా లోపలుండే సరుకు ఏమిటో దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు తొట్టినాయ. అబ్బో నీకన్నీ కేడి విద్యలు బాగా తెలుసు, నాకు తెలుసు. పైసా బిల్లివ్వకుండా పందెపు కొడిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావురా? ఈ పాపం ఊరికే పోదు, వచ్చే జన్మలో నా హోటల్లో ఈగమైపడతావు, నా ఇంటి మీద దోమైపడతావు. ఇలా శాపం చేసావని మా గురుగారు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసురా.
ఫ్రీగా మర్దర్ చేసి వదిలిపెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా. ఏమయ్యా పగడమూర్తి, కాఫీలో ఏమొచ్చిందేమిటి? నువ్వు ఇచ్చే డబ్బా పెద్దకి ఈ గాక ఏమి వస్తుందండి? ఎడం చేత తీసేసి కుడి చేత తాగవయ్యా. ఏమిటి, కుడి చేత తీసి ఎడం చేత తాగాల? నేను డబ్బులు ఏం చేస్తా? కోపం వేయండా, తాగండి, తర్వాత పాలిస్తా. వస్త్రం, సరుకు మీద వస్త్రం వేస్తాను, సమయం వచ్చినప్పుడు వేస్తాను. ఏం కావాలా నీకు? పూ 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 ఏంట్రా? అందులో చికెన్ తెగా నువ్వు. ఏం కావాలి నీకు? పూరి. పూరియా? పూరి కొంచెం తిప్పలయ్యి. పూరి ఇచ్చారు కదయ్యా, ఇంకా పూ అంటే పూ ఏంటయ్యా? అన్ని పూ సంబంధించినవి అడుగుతావు అన్నమాట. ఒరే కోటిగా, ఓ బకెట్ పులుసు తీసుకొచ్చి పడారా, నంచుకొని తింటాడు. గొప్ప బేరం దొరికిందా? నమ్మడది ఎంత ఊరేందుకే? ఊరి పేరు అడుగుతావు? వాడికి అన్ని పూతో సంబంధించినవి వస్తాయి. ఏ ఊరు బాబు? పుంగనూరా? పులివెందల? పుత్తూరు. అన్నారంటే పుత్తూరు పోయి కట్టు కట్టించుకుంటావు. నిన్న తలపా పూలోంచి పోలోకి వచ్చావా? దండవరా బాబు, ఇట్టంటే నలుగురు తగిలితే చాలు, కొట్టు కట్టేసుకొని తిడతలు తీసుకొని భజన చేసుకోవాలి. కోపడికి ఏం చేయమంటావే? వచ్చిన ప్రతి వాడిని కాచుకోలేక చేస్తున్నాను. పాలకుట్టి, మన పెళ్లి ఎన్నాళ్ళు పేరు పెడతావు? నా మీద దయ లేదా? దయ ఉండు, దాక్షిణ్యం ఉండు, ప్రీతి ఉండు, ఎలా ఉండు? నా నెత్తి మీద పెద్ద గుండు ఉండు. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ. ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం. కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరాడసాలి. చెప్పండి, ఆగిపోయారే? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా, బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్, కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది అదలగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలి? సరేనండి. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు.
పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు, లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు, ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు ఎడంకాలి. నువ్వు ఇలా రైల్వే కంపార్ట్మెంట్ లో అడుక్కునేవాళ్ళగా ఇలా చదువుకోవడం చూస్తే వాళ్ళు గుండాకి చేస్తారా? అంటే వాళ్ళకి చెప్పలేదా? అన్ని విషయాలు చెప్పాను, కాకపోతే ఈ విషయం చెప్పలేదు. చెప్తే పిల్లనెవరేమో అని భయపడ్డాను రా. నాకు రేట్ ఎక్కడ చెప్పలేదా? చెప్తే ఎలా చేసుకుంటారక్క? ఇవాళ కలిస్తే చాలు, రేపు తెలిసినా చచ్చినట్టు పడుతాడు. మల్లెపూలు, ఇది ఇది బెడ్, ఇది కజ్జికాయ. కాదు కాజా తందర్లడ్డా. ఓహో బూందీ లడ్డే ఇంకా ఏమున్నాయి? అమ్మో అబ్బా ఆల్డమ వెళ్ళినది అదేంటమ్మా? గదిలోకి చూసి కిలకిలా నవ్వాలి కదా, అది గోల్డ్ ఫ్యాషన్. మీ సిస్టర్ చూడు ఏడుగింటికి గదిలోకి దూరింది. నాకు గోల్డే గోల్డ్. అక్కడే ఆగిపోయావి రాలల్లి. ఏ సిగ్గెందుకు? నేను రాను బాబు. రమ్మంటుంటే నాకు సిగ్గు. తాళల్లి తాళల్లి రమ్మంటుంటే తాళల్లి. నన్ను ఆశీర్వదించండి. పిల్లా పాపలతో నూరేళ్ళు వర్తిల్లు లల్లి. లల్లి లల్లి ఇందాకెందుకు సిగ్గుపడ్డా? సిగ్గేస్తోందా? అవునండి. లల్లి ఏంటండి? లల్లి ఏంటి? లల్లి లల్లలు లల్లలు ఇల్లలు. అప్పా ఈ ఊరెలాంటి బుగ్గలు చూస్తుంటే నాకు లడ్డూలే గుర్తొస్తున్నాయి. లడ్డూలు తిందామా లల్లి? సరేనండి. లల్లి వీట్లన్నీ నువ్వే తినేశావా? నేనెప్పుడు తిన్నానండి? వీట్లన్నీ నేనే తినేశా. జోక్ చేశానంటే నువ్వు తిన్నావా అని. వీట్లొద్దు ఏమొద్దు లల్లి, మనం లలలాలోకి వెళదామా?